పరదయ పాలములో ఆ బంగారు నగరములో వెలసిటివా కోవెలలో నామ మంత్ర మహిమలతో భూమిలో వెలిచావు మా దేవుడవయ్యావు అరరే భూమిలో వెలిచావు మా దేవుడవయ్యావు అగో మోటర్ వేసి ఎవరో నీళ్లు వాడతారు ఈ వర్షంలా ఈయననే ఏ బాయ్ ఏంది ఈ మోటర్ వేసి నీళ్లు వాడతానే ఏంది ఇప్పుడు ఈ వర్షం కొడతా అంటే ఆ ఏంది వర్షం పడితే నీళ్లు పట్టద్దా వర్షం వర్షంకేనా నీళ్ళ నీళ్ళకేనా మళ్ళీ నీళ్ళు పట్టకుంటే ఎట్లా రోడ్డు గట్టికుంటుందా రోడ్ గట్టికుండాలని నేను లొల్లే పెడతీవి నీళ్ళు ఎప్పటికి పట్టమంటివి 24 గంటలు నీళ్ళు పట్టకుంటే ఎట్లా వర్షం పడుతుందని సప్లై అవ్వకుండా నడుతుందా నీదెక్కట్టెలోయ్యా నీ తెలివి పాడవాడా ఈ వర్షంలో ఎవరన్నా రోడ్డుకు నీళ్ళు పట్టుకుంటారా వర్షమే పడబట్టే రోడ్డు తడవనే తడవబట్టే ఇంకా మోటార్ వేసి పైపు పట్టాలనా ఇదేంది నీ నడదాకా ఏమన్నావే నిన్ను ఏమన్నావే ఎప్పటికి పట్టాలే రోడ్ కట్టుకుంటారంటే నీళ్ళు ఎప్పటికి పట్టాలే అన్నావు మళ్ళీ ఎలా ఏమో ఇట్లా మాట్లాడతావు సి ఏ పని సరిగా చేయని ఓపో పని పాడవాడ వర్షం బాగా పడుతుంది నువ్వు అయితే ఇంట్లోకి రా ఈ తెలివి పాడవాడ చెయ్యి ఏ పని సరిగా చేయని ఆ మోటార్ బంద్ చేయి నీళ్ళు ఉట్టిగా పోతానే సి నీళ్ళు పట్టమంటది ఇది అద్దంటది వర్షం అయితే నీళ్ళు పట్టుకోవద్దా వర్షం కొడితే తప్పైందా వర్ష నీళ్ళు వర్ష నీళ్ళేనా ఈ పట్టి నీళ్ళు పట్టినట్టే ఉంటాయా తిరిగి ఇంత తెలివి లేదు నన్నే తెలివి రాకూడదు ఏమనంటే నీకు తెలివి బాగానే ఉన్నది కానీ మాగజాలు పొలయానికి ముక్కు చీమిడి తగ్గితే దుర్గమ్మ కొన్ని కోసనని మొక్కిన పోయి కోడిపిల్లని పట్టుకరాపో ఇంట్లోకి అట్లనే పోస్తే తాగి ఏం లేదు మననే కాదే 10 పోసేవకి చేసినాం అప్పుడే 2 కిలోల మాత్రం కోడిని తెచ్చినా అది అయిపోయిందా పెట్టబెట్టుకుంటే 10 రోజులు తిందాం అనుకున్నాం కదా 10 పోసేవకి చేసి 4 రోజులు అవుతాయి 4 రోజుల కూర ఇంకుంటుందా పొలాలు పీసులు పీసులు అని గంజి ఉడుచుకొని తిన్నారు ఉంచుతాను ఏమన్నా తెల్లారి వరకే మాయం చేస్తాను తింటది పాయతి వాళ్ళకంటే ఎక్కువనా తింటమేతి పట్టుకత్తతి కొన్ని పట్టుకత్తే మళ్ళీ 2 రోజులు తిన్నాం పట్టరాదు పోతానా పోయినట్టు కాదు మొన్న 2 కిలోల కోడని తీసుకొస్తే కిలో మాంసం వెళ్ళింది ఈసారి చూసి తీసుకురా దానికన్నా ఎక్కువ వెళ్ళాలి ఆగుండే బుజ్జి అటు ఇటు తిరగకుండే ఒక్కసారి ఉండి తిరుండే అయ్యో బుజ్జి దా బుజ్జి పప్పన్నం తినబుద్ది అయితే లేదా ఇంకేం కావాలి మరి నీకు అరే పంపించినారా మీకోసమే మీరు ఇట్లా తినరనే పోయి తీసుకురమ్మన్న కోడిని దేవుని పేరు చెప్పి అట్లనే మీరు ఇట్లా పీసులు తింటారని పంపించిన మీ బాపు పొద్దున అనగా పోయిండు ఇది వరకు అస్తలేడు ఎటు పోయిండో ఏమో అచ్చినాక తింటారంటే ఎట్లా బుజ్జి ఇప్పటికే పురా బక్కగా పడతారు ఈ పూట ఎట్లనో అట్లా పప్పు వేసుకొని తినుండ్రే మీకోసమే పంపించిన కదా అచ్చినాక చికెన్ కూర అంటి పెడతా తిందురు గాని ఇక తినకుండి మీ కడుపులో ఎండితే పొద్దున 10 గంటల కనంగా పోయండి ఇంకా రాలే ఇక అత్తడా ఇక ఎప్పుడు అత్తడో ఏమో తమ్ముడు చికెన్ అయితే మంచిగా ఉంటది అవునా కావు నాకు చికెన్ ఇష్టం బట్టలు ఇష్టం తెలివి కారంగా పట్టుకొస్తాను ఇవాళ పరిశిని పరిశిని పిలువురా చిన్న మేము అమ్మని పిలువు కోని పట్టుకొచ్చినా కోని పట్టుకొచ్చినా అని చెప్పు వచ్చినవా అనయ్యా ఏది వారు అయిపోయి పొలాలు ఇగ తింటాం అగ తింటామని చూస్తాను కోడి గురించి అప్పుడు ఎప్పుడో పొద్దుగా పోయినావు ఇప్పుడు వచ్చినావా గింతసేపు ఆ పోవుడు ఏది వారు అయిందంటే ఏం చేయాలి కాదా ఇగో చెల్పూర్లు అడిగిన అడిగితే ఎంత అంటారు కోడికి 250 రూపాయలు అంటారు కిలకే కిలో కోడికి 250 రూపాయలు అన్నారు అంటే ఇగో జమ్మిగుంటలు ఎవరు 240 అనట ఇక 250 అమ్ముతారు నేను తెలివి కల్లోని కాబట్టి జమ్మిగుంటకు పోయి 240 రూపాయలకే పట్టేసిన మన కోడిని ఏమనుకుంటాను ఏంది 10 రూపాయలు తక్కువ జమ్మికుంట దాకా పోయి పట్టుకొచ్చినవా ఇంకా నువ్వు తెలివి కల్లోని అని కూడా అంటానవా కాదా తెలివి కల్లోని కాదా 10 రూపాయలు తక్కువకి తెచ్చిన పోషిని 10 రూపాయలు తక్కువకి వస్తానని బనీను లుంగి మీదనే జమ్మికుంట దాకా పోయినవా పోయినా బనీ లుంగి అయితే బట్టలు కాదా వీటిని బట్టలు రానే సరే బట్టల సంగతి పోని ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ చెప్పిందని జమ్మికుంట దాకా వైదేస్తేవి బస్కిరాయి
కాలేదా 50 రూపాయలు ఇంటికాడ ఉంటే ఖాళీ ఉన్నావు కదా అని కూలీ వమ్మందు కూలీ ఓద 400 రూపాయలు అచ్చు అక్కడ 50 రూపాయలు బస్కిరాయి అట్లా వైనాయి ఇక్కడ 400 రూపాయలు ఇట్లా వైనాయి ఒక్క 10 రూపాయలు మిగిస్తానని 450 రూపాయలు నట్టం చేసుకొస్తివి ఏమన్న అంటే నువ్వే తెలియకల్లన చెప్క తిరుగుతావిగ అయ్యో నేను 10 రూపాయలు మిగుల్తే అనుకున్నా గానీ 450 రూపాయలు నట్టవైతే అని నేను అనుకుంటానే నేను ఏమన్నా కావాలని చేసినా अयो नब्बू नाइतने मरचिने मरचिने నొప్పుల బాయితే నీనేం చేయాలి నేను ఏమన్నా తాకిచ్చుకోమన్నానా ఇప్పుడు కూడా గట్టిగా మాట్లాడతావే ఈ దెబ్బలు లాగినాక కూడా గట్టిగానే మాట్లాడతారు ఏంది ఎవరికైనా ఫోన్ చేయలే మా సుట్టాలకి ఫోన్ చేయి బాబు అందరికి ఫోన్ చేసినా మీ సుట్టాలందరికి సచ్చటోడే బతికిండు ఇట్లా అయింది రోడ్డు మీద పోతాంటే యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసి చెప్పిన ఇంకా గిట్లా కూడా అన్న ఒకసారి వచ్చి చూసిపోండి అని ఇక వాళ్ళు రాకుండా నేనేం చేయాలి సరేతి రాకుంటే నువ్వేం చేస్తావు పాటు ఎవరైనా అత్తే ఏమైనా పన్ను పట్టుకొస్తారు కదా అని చూస్తానా అమ్మో ఎవరు రారా అయితే అమ్మో పడిదినాం కదా రారు కావచ్చు బాబు అయ్యో వర్షకాలం పొద్దాయే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలంటే ఎవరు వస్తారు ఎవరి పన్ను వాళ్ళకే ఉంటాయి కొడుక విచపతి అయ్యో అంటే కొడుకు దాకిందే बिड फोन ना पान दलाड़ी पान तलरी तलरी रुटल मंद बाटी रू मंद बाटी पद रोज रोज रोजारदाक सड़दी अंत सुस्ति सुस्ति पान పాలన సుత్తుకులు మళ్ళాదాం మళ్ళాదాం ఓ రెండు ఆరుగా మా వచ్చింది రెండు ఆరుగా మా బతిలో మళ్ళీ పొంగ పొంగ వానేడతో ఏడన్నా అంతమా అని ఆనాడు చప్పేవుకున్నాం అట్లుకుంటా ఇట్లుకుంటా పది రోజులు గడిచింది పది రోజులు గడిచిన చూడరాడా ఇక నేనైనా తక్కువే తక్కువైద్ది మనం పోతే తక్కువైద్దా అని అట్లుకున్నాం బిడ్డ అట్లుకొని నేను చేనులో వేయడం మళ్ళా చెన్న వేరంగ చెన్న చెన్న ఇంకా పోదాం పా ఇంకా చూసేద్దాం పా బట్ట చేసి చూసి రావాలన్న మళ్ళీ ఇంకా నాకు దుఃఖం ఆగుతలేదు ఇక వచ్చిన బిడ్డ గందుకే తెచ్చుకున్న రెండు బాటిల్ ఒడిసినాకనే వచ్చిల్ల చిన్నమ్మ సరే గాని చిన్నమ్మ ఇవేంటి పళ్ళు పట్టుకొచ్చిల్ల పండు కాదు బిడ్డ పండు కాదు ఏం కాదు పండు నేను పైసలు ఎక్కనే బిడ్డ పైసలు లేక ఏం లేక ఇక చేనులో బెండకాయలు కదా ఎంపుకొని వచ్చిన బిడ్డ ఓ శిని చేనులో బెండకాయలు పట్టుకొచ్చిల్ల మందు దానానికి రెండు బాటిల్కి పైసలు ఉన్నాయి కానీ ఏదైనా పళ్ళు తేవడానికి పైసలు లేవు చిన్నవా 20 రూపాయల బెండకాయలు 20 రూపాయల కిలో ఇస్తాలి కదా బెండకాయ బెండకాయలు పట్టుకుని వచ్చినావా పావు కిలో అని ఏం చిన్నవా రెండు బాటిల్ లాగేలు కానీ పైసలు ఉంటాయి కానీ నేను చిన్నబాబుకి మొన్న అది తలకెత్తుందంటే ఏం పట్టుకొచ్చినా మటన్ పట్టుకొని రాలేదా మీ ఇంటికి గిట్టలేదా చిన్నవా పట్టుకొచ్చిన పట్టుకురావద్దా అని తెలియలేదా ఏందో చిన్నవా ఏందో పాటు ఇవన్నీ మళ్ళీ పట్టుకోపోతారుగా ఇక మా ఆవులు అచ్చిళ్ళు పొలగానికి దెబ్బ తాకిందని బాధకు రెండు తాగినా లేకపోతే నాలుగు తాగటోని నేను సినాకు నువ్వు తాగుడైతే నాలుగు తాగుతావు గానీ బెండకాయలు లేకుండా పళ్ళు తగ్గిపోతుండే కదా తాగుడైతే బాగానే తాగుతావు నువ్వు ఏంటిది అత్తమ్మ మామయ్య మంచిగా ఉన్నారా ఇప్పుడు వచ్చిరా ఆ మంచిగానే ఉన్నాం బిడ్డ వాళ్ళు మంచిగానే ఉన్నారు ఇగో బెండకాయలు తెచ్చిల్ పో పళ్ళు తేయలేదు బెండకాయలు తెచ్చిలు బెండకాయ కూర అండి పెట్టి వాళ్ళకి పో ఏం మాట్లాడకపో అయితే బిడ్డ ఎట్లా తాకింది ఎట్లా తాకిందంటే ఏం చేయాల్సిన బాపు ఇవ బండి మీద పోతారా బండి మీద పోతా అంటే నా బండికి ఇంకో బండికి గుద్దుకున్నా పిడాత తాకింది
ఎంత దాకిందంటే అవతలోడు తప్పచ్చినా నువ్వు తప్పచ్చినవా? ఏ ఇద్దరు తప్పేసిన బాపు, ఎట్లా ఎట్లా అంటే నీకు వివరించి చెప్తాగు. ఇగో ఇంట్లో ఒకటే కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అని ఇది ఒకటే లొల్లి. మీ కోడలు ఒకటే లొల్లి చిన్నవా, ఒకటే లొల్లి పెడతా అంటే అప్పు లొల్లి పెడతా అని ఎట్లా గతి అని చెప్పి ఇంట్లో అయితే ఎప్పటి బందీ పెడతాను నేను. ఇంట్లో అయితే ఎప్పుడైనా వేసి ఉంటే ఓ సీపురు గట్ట మరేస్తాంది అబ్బో ఈ కరెంట్ బిల్ అద్దు ఈ కాత అద్దు అని చెప్పి లైట్లు బంద్ చేసుకుని సీకట్లే ఉంటాను. మీకు ఇవాళ దెబ్బ దాకిన ఉండే ఈ లైట్లు వేసుడు అవ్వ లేకుండా అక్కడ దీపం పెట్టావు, దేవుని కాడ దీపం పెట్టి ఆ దీపం కాడనే కూర్చుంటాను. ఏం చేయాలి గోసా? అయితే ఇక నేను బండి మీద పోతానా? ఇక బండి మీద పోతా అంటే ఏం చేసినా ఏంటంటే నాకు ఎప్పటికీ యాదికి ఎలుగులు ఉండద్దు, ఎలుగుంటే కరెంట్ బిల్ వస్తుంది అనేది మా ఇంట్లో నాకు తలల తట్టింది. తలల తట్టి పోతానా పోయినాక బండి మీద ఎక్కినా ఎక్కిపోతానా సీకట్లు అనేది గండ్లకి ఏది అందరికి ఎక్కిపోతారా పోతా అంటే లైట్ వేసిన అబ్బో కరెంట్ బిల్ వస్తుందని లైట్ బంద్ చేసిన. లైట్ బంద్ చేసి రోడ్డు మీద లైట్ బంద్ చేసి ఇక నడుపుకుంటా పోయినా. ఇక నడుపుకుంటా పోయిన వాళ్ళే లైట్ బంద్ చేసి పోయినా సీకట్ల, ఎందుకంటే కరెంట్ బిల్ వస్తుంది కదా. లైట్ బంద్ చేసి పోయిన వాళ్ళే పిడాతో ఒకటి గుద్దుకున్నా అడ్డం పడ్డ. ఓ స్నిత, ఇంత లైట్ అయితే కరెంట్ బిల్ వస్తుంది కానీ ఇంకా బయట రోడ్డు మీద లైట్ అయితే కరెంట్ బిల్ వస్తుంది ఎట్లా అనుకున్నావు బిడ్డ నువ్వు? నేను కదే అని దీంతో చెప్పిన వాళ్ళు ఏమి కోడలతో చెప్పిన వాళ్ళు ఏం కదే అంటా అండి. ఇంతకైతే కరెంట్ బిల్ వస్తుంది, కరెంట్ బిల్ వస్తుంది అన్నది వాస్తవమే. నిజమే, నాకు అప్పటిదాకా తెలియచ్చిందమ్మా తెలియదు. ఈ కర్మపాడ తెలితే నేను అయిపోదా లైట్ వేసుకోపోదునా తెలియదు, దానికి కూడా కరెంట్ బిల్ వస్తుంది అనుకున్నా నాకు. ఆ యాదినా అటు పోయింది యాది, ఇక అట్లా అయింది. తెలియగల కొడుక తెలియగల కొడుక అని చెప్పేది మా అక్క. అయితే తెలివి కళ్ళే తెలివి కళ్ళే చిన్నవా, బాగా తెలివి కళ్ళే తెలివి కళ్ళే. ఎందుకంటే కరెంట్ బిల్లు కాపాయం చేస్తుడు తెలివి కాదా? కరెంట్ బిల్లు రోడ్డు కరెంట్ బిల్లు కాపాయం చేస్తారా బిడ్డ? మరి కొడుక నువ్వు లైట్ బంద్ చేసుకుని పోతానవు మరి అవతలో నీకు లైట్ లేదా? అయ్యో ఏం చెప్పాలి చిన్నబాపు, అవతలోని కూడా వాళ్ళ భార్య కట్టనే అన్నాడట కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటే వాడు కూడా లైట్ బంద్ చేసుకుని వస్తాడట. వాడు లైట్ బంద్ చేసుకుని వస్తాడు, నేను లైట్ బంద్ చేసుకుని వచ్చినా ఎవరికి ఏమైనా కనవాళ్ళే పిడాద కూతుకున్నాం. నాకంటే ఇంకా రెండు ఇవి ఇవి ఎదిగినాయి, వాడికి రెండు కాళ్ళు రెండు చేతులు మొత్తం వెళ్ళేవాట, రెండు తొందే అయిపోయినాయి. కాదు వీళ్ళ కథ కానీ పెట్రోల్ పోసే బండికి కరెంట్ బిల్ వస్తుంది అనుకుంటారా వీళ్ళు? వీళ్ళ కథ కానీ మంచిగానే తయారైంది ఇద్దరు, మంచిగా మంచిగా దొరికింది, రోడ్డు మీద మంచిగా కూతుకున్నారు. మీరు తెలివక్క తనానికి దెబ్బ తాకించుకున్నాడని చూడబోవాలని అంటివి బత్తివి బత్తే 20 రూపాయల బిండకాయలు దానికి అయిపోయాయి. ఇప్పుడు ఏమున్నది అనుకుంటా వచ్చిన బాబు, దెబ్బ ఎటు తాకితే దెబ్బ దెబ్బే కాసిన బాబు, మంచి తాకినా ఎటు తాకినా నేనేమైనా కావాలని తాకించుకున్నాను వచ్చిన బాబు. ఏ ఇక నువ్వు మాట్లాడకురా ఇంతేగా, నువ్వు మాట్లాడ. ఏ బాగా 20 రూపాయల బెండకాయలు దానికి అయిపోయా పా. అయ్యో పా తినిపోలే మీరన్నా మాకేం తీయకుండా ఎక్కడతిరా తిండి నువ్వు. అయ్యా చిన్నాబు చిన్నా, అయ్యో నేనేమో కావాలని తాకించుకున్నట్టు పోతాలు వీళ్ళు. ఏందేమో ఒక పండు తేలే ఒక పరము తేలే అచ్చిళ్ళు సూచిళ్ళు ఇంకా నయం. ఇగో బియ్యం పొయ్యి మీద పెట్టకే వాళ్ళు వెళ్ళిపోయిళ్ళు. అయ్యో వెళ్ళే పోయిందా? వాళ్ళు ఇచ్చిన బెండకాయలు వాళ్ళకి కూర వండి పెడదాం అనుకున్నా సప్రగా పోయిందా? ఇక ఆ పెయిలు పెయిలు ఇక బెండకాయలు ఫ్రై అయ్యి రెండు రోజులు అయితే చికెన్ చికెన్ తెచ్చినాకనే తింటాం. ఏ అద్దు ఏం కదా కన్న ఒక్కసారి ఏ అద్దు చికెన్ తెచ్చినాకనే తింటాం. మళ్ళా అమ్మమ్మ చికెన్ తెచ్చినాకనే తింటాం. చికెన్ తెచ్చినాకనే తింటాం. చికెన్ తెత్తనే తింటాం. చికెన్ మళ్ళీ అటు మమ్మల్ని చూసు చికెన్ ఇలా చేరలే వేరే చిన్నమా పోదాంపా పోదాంపా బెండకాయలు ఉండగా ఆ సౌండ్ కూడా వస్తుంది. ఏంకదా సౌండ్ ఏం పోదాంతి పోదాంతి 10 రోజుల వరకు అని సబ్జెక్ట్ కూకున్నాం. ఇప్పుడు చెప్తాను నేను చెప్పాలి. ఇప్పుడు ఏం కాదు రన్నింగ్ లేదు ఏం కాదు. ఓకే రాశి అసలు మావే ఎక్స్ప్రెషన్స్ సూపర్. అవునా పాటలు నడుస్తాయి
తెచ్చుకున్న రెండు వాడిలు వచ్చినాక అయ్యో చూసేద్దాం పని అన్నాడు వచ్చిన బాబు అన్నాక వచ్చిన బిడ్డ సరే పాటు ఏం తెచ్చిన పన్ను తెచ్చినట్టున్నారు కదా తెచ్చినాం బిడ్డ బెండకాయలు తెచ్చినాం చిన్నవా రెండు బాటిల్ కొనడానికి ఏమో పైసలు ఉంటాయి కానీ